నా పేరు విష్ణు నాయక్ జూబ్లీ టిఆర్ఎస్ పార్టీ జూబ్లీ డివిజన్ ప్రెసిడెంట్ ఇక్కడే పక్కనే ఉంటా భీమ్లా నాయక్ సినిమా అంటే మా బస్తీ బస్తీ మొత్తం లేచి వచ్చిర్రు చూద్దామని అందులో సినిమా హీరో ఎవరు పవన్ కళ్యాణ్ అంటే ఇంకా మరీ ఇక ఎట్లుంటుంది ఇక అందరు పరిగెత్తు కూడా వచ్చిర్రు అన్నమాట ఇక మేము మా నాయకులు మేమందరం వచ్చినాము అందరూ అందరికి టికెట్లు దొరికినాయి కొంతమందికి టికెట్ దొరకలేదు వాళ్ళు బాధపడుతున్నారు అందరికి పోతే బాగుండేది ఇక అట్లనే కేటీఆర్ గారు వస్తున్నారని తెలిసింది కదా కేటీఆర్ గారు కి తోడు పవన్ కళ్యాణ్ చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా కూడా బాగుందని అందరూ అంటున్నారు పిల్లలు ఇది అందరూ సక్సెస్ కావాలి 100 ఇయర్స్ సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై భీమ్ ట్రైలర్ నేను ట్రైలర్ చూసిన అన్నీ బాగున్నాయి దాంట్లో ఏది కాదని అన్నాను అన్నీ బాగున్నాయి సూపర్ కొత్తగా వస్తున్న భీమ్లనాయక్ సినిమాకి అందరు చూడాలని ఆతృత వచ్చారు బాగుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే మరీ చాలా హాల్చల్ చేస్తున్నారు ఇక కేటీఆర్ గారు కూడా వస్తున్నారు కాబట్టి బ్రహ్మాండంగా ఎంత పబ్లిక్ ఎప్పుడు చూడలేదు మేము థ్యాంక్ యూ బండ్ల గణేష్ నాకు తెలియదు మాది కోదాడనా ఆంధ్ర బోర్డర్ మాది తెలంగాణ కోదాడ నుంచి అన్నయ్య కోసం పొద్దున్న వచ్చాము ఇక్కడికి పాసులు ఇంకా దొరకలేదు మాకు పాసులు ఫ్రీవి ఏంటనుకున్నాం కానీ పాసులు అంటున్నారు ఇక్కడికి వచ్చి కాకపోతే ఇవి పాతవి ఉన్నవి అవి చెల్లవంట ఇక్కడ కాకపోతే అన్నయ్యని చూడటానికి వచ్చాము అన్నయ్యని చూసినా సరే మాకు చాలన్న అల్లకు పోపోయినా బాధ లేదు ఇక్కడి నుంచి చూసినా చాలు మాకు ఇక అదే మాకు వరం దేవుడు చూసినామంటే అది గొప్ప ఇక దేవుడి కోసం వచ్చినా దేవుడిని చూడాలి అంతే ఇక మాకు లోన పోవడం ఎన్ని అవసరం లేదు దేవుడిని ఇక్కడ చూసినా చాలు మాకు చాలన్న ఇక అది జై జనసేన జై పవర్ స్టార్ భీమ్లా నాయక్ సినిమా అంటే ఇదే ఇండస్ట్రీలో మన చరిత్ర సృష్టిస్తుంది సినిమా ఇలాంటి సినిమాలు చూడాలి అర్థమైన సినిమాలు అర్థమైన తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు రాని సినిమా ఇంకా చూడలేని సినిమా ఇదే భీమ్లా నాయక్ సినిమా ఇది సినిమా అంటే ఇదే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ గురించి చెప్పాలంటే మాటలు రావు బాబు ట్రైలర్ చూశాక తెలిసింది పవన్ అన్న అంటే ఏందో ఇప్పుడు తెలుసా జనాలకి ప్రతి ఒక్కరికి చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి గురించి చెడుగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి పేరు పేరునే చెప్తున్నా మీకు దమ్ము దైన్యం ఉంటే ఈ సినిమా కాదు పవన్ అన్న ఏ సినిమాకైనా ఒక టికెట్ తీసుకురండి ఒక టికెట్ తీసుకురండి మీకు దమ్ముంటే అంతేగాని మైకులున్నాయి మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం మాకు వెనక సపోర్ట్ ఉందని మాత్రం మాట్లాడద్దు మీకు రాజకీయం సపోర్ట్ ఉన్నా ఇంకే సపోర్ట్ ఉన్నా భీమ్లా నాయక్ సినిమా ఎంత భారీ ఇట్లా అవుతుందో ఈరోజు మనకు తెలిసి చూస్తున్నాం యూసఫ్ కూడా బస్తీలో ప్రతి పోరాడి అడగండి సినిమా గురించి మామూలుగా లేదు ముందుగా పోసాని గారికి చెప్తున్నా ఈరోజు చెప్తున్నా ఇన్ని రోజుల నుంచి నేను మాట్లాడలేదు అయ్యా పోసాని నువ్వు ఇన్ని రోజులు మాట్లాడినావు పవన్ కళ్యాణ్ గురించి తిట్టినావు నీ ఇంటి మీదకి వచ్చారు రాడ్లతోటి కొడుతుందుకు వచ్చారు నీకు అయినా సిగ్గులేదు పోసాని గారు ఇక మీరు మారరు ఇండస్ట్రీలో ఉన్నారు మీరు ఇండస్ట్రీలో మీరు పని చేసుకుంటారు ఒక మెగా ఫ్యామిలీతో ఎట్లా మాట్లాడాలి ఒక సీనియర్ ఆర్టిస్ట్ తోటి ఎట్లా మాట్లాడాలి ఇక మీకు రాదు మీరు ఎంతసేపు మైకులు ఉన్నాయి నోట్స్కి ఎంత వస్తుందో అంత మాట్లాడు కరెక్ట్ కాదు పోసాని గారికి మరీ మరీ చెప్తున్నా ఇండస్ట్రీలో ఉన్నావు ఇండస్ట్రీలో తింటున్నావు ఇండస్ట్రీలో వండుకుంటున్నావు అలాంటిది ఇండస్ట్రీ వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడవలసిందిగా నేను పేరు పేరును కోరుకుంటున్నా ఇష్టం వచ్చిన వాగుడు మాత్రం వాగకండి భీమ్లా నాయక్ మరో హిట్టు ఇందులో చెప్పాల్సిన అవసరం లేదు రాణగారి పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు అప్పట్లో బాహుబలి సినిమా ఎంత హిట్టో రాణా వల్ల భీమ్లా నాయక్ అంతే హిట్టు రాణగారి యాక్టింగ్ మామూలుగా లేదు సూపర్ సూపర్ డూపర్ హిట్టు రాణా అంటే ఇంకా మాకు తెలియదు అన్న తెలిసిన తర్వాత చెప్తాం అది ఏదైనా సరే ఎందుకంటే చూడక ముందర చెప్పలేదు ఎవరు కూడా సినిమా ఒక లెక్కలోపు ఉంటుంది అన్న అసలు భీమ్లా నాయక్ అంతే పవర్ స్టారు ఒక గబ్బర్ సింగ్ ఎట్లా ఉందో జలస ఎట్లా ఉందో మనము ఫస్ట్ నుండి చూసుకుంటే ఒక రేంజ్ లోపు ఉంటుంది భీమ్లా నాయక్ తగ్గేదే లేదు ఎవరు కూడా ఏమాత్రం ఎవరు ఎన్ని అనుకున్నా సరే భీమ్లా నాయక్ ఒక రేంజ్లో ఉంటుంది 25వ డేట్న ఫుల్ అల్చల్ నడుస్తుంది అన్న మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా ఎక్కడెక్కడ మన తెలుగులో ఎక్కడ వేసినా ఒక రేంజ్లో ఉంటుంది అన్న వచ్చాడంటే ప్రతి ఒక్కరికి ఒక వేరే లెవెల్ ఉంటుంది అసలు ఏదైనా సరే
అతను వచ్చినాక ఎవరైనా అలచల అయిపోవాల్సిందేనే అన్నంత అట్లా ఉంటది రాణా గారు రాణా అన్న కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు ఆల్రెడీ ట్రైలర్ లో చూసినాం భీమలా నాయక్ పవన్ కళ్యాణ్ అంటే ఒక రేంజ్ ఉంటది అలిద్దరు సపోర్టింగ్ బాగా చేశారు రోలింగ్ సూపర్ గా ఉంటది అన్న ఇద్దరు కాంబినేషన్ అదిరిపోద్ది తగ్గేదే లేదు అసలు ఈ విషయంలో జై జనసేన జై జనసేన విద్యామేన చాలా సినిమాలు చూసాం ఒక్కసారి స్టార్ హీరోతో అంతే యాక్టింగ్ సూపర్ ఉంటుంది అన్న అవకాశం దొరకడం చాలా అదృష్టం ఎందుకంటే ఆమె కూడా చాలా బాగా చేసింది ఈ సినిమాలో మీరు అందరూ ప్రజలందరూ చూడాల్సిందేని ఒక కొత్త డైరెక్టర్తో చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక స్టార్ హీరో కాబట్టి సూపర్ ఉంటుంది త్రివిక్రమ్ మాటలు అంటే ఒక రేంజ్ అన్న అతను మాటల మాంత్రికుడు కాబట్టి ఒక స్టార్లో అతని గురించి అందరికి చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని కోట్ల మందికి తెలాల్సింది అతను ఒక సూపర్ స్టార్ అసలు త్రివిక్రమ్ మాటలు అంటే పవన్ కళ్యాణ్కి ఒక ప్రపంచంకి చూపించే మాటలు అండి అవి జై పవర్ స్టార్ జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై భీమలా నాయక్ 25న ఊపు అందిస్తాం ఊపు పక్క అందిస్తాం ఓకే ఇంకా చాలా